హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శాంతి కిచెన్. ఈరోజు వీడియోలో మనకి హెయిర్ అనేది గ్రోత్ అవ్వడానికి, అలాగే కొంచెం బ్లాక్ హెయిర్ కూడాను రావడానికి అన్నమాట. వైట్ హెయిర్ ఉన్న వాళ్ళు కొంచెం బ్లాక్ హెయిర్గా కనిపించడానికి ఈ ఆయిల్ అన్నమాట. ముందుగా గుంటకలరాకుని తీసుకోవాలి. తీసుకొని బాగా నీట్గా కడిగి తీసుకోవాలి. ఈ ఆకు అనేది చిన్న చిన్న పువ్వులుగా ఉండి వైట్గా ఉంటాయి. ఇంకా బాగా తెలుసుకోవాలంటే ఒక ఆకును తీసుకుని ఇలా చేత్తో మెదిపేయమంటే కొంచెం బ్లాక్ కలర్గా అవుతుందన్నమాట. ఈ ఆకుని తీసుకోవాలి అన్నమాట, కాడలతో సహా తీసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవాలి. ఈ ఆకు బాగా నీట్గా కడిగి తీసుకోవాలి. అలాగే నువ్వులు, నల్ల నువ్వులు అన్నమాట, ఇవి కూడాను మనకి నీట్గా కడిగి తీసుకోవాలి. మనకి నువ్వుల ప్లేస్లో ఆ నువ్వులు ఆ నూనె ఉంటుంది కదా, ఆ నూనె అయినా వేసుకోవచ్చు. ఈ విధంగా కొంచెం నీరు వేసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకుని దీన్ని ఇప్పుడు ఫిల్టర్ చేసుకోవాలి. ఈ రసం అంతా కూడాను మనము తీసుకోవాలన్నమాట. ఈ గుంట కలగరాకు రసం అనేది తీసుకోవాలి. ఈ విధంగా కొంచెం చిక్కగానే తీసుకోవాలి, మరి ఎక్కువ నీరుని వేయకుండాను చూసుకోవాలి. అలాగే మనకి కొబ్బరి నూనె అన్నమాట వేసుకోవాలి. అలాగే మనకి నువ్వుల నూనె ఉన్నట్లయితే ఒక గ్లాసు నువ్వుల నూనె, అలాగే ఒక గ్లాసు కొబ్బరి నూనె కూడాను వేసుకోవచ్చు. వేసి స్టవ్ ఆన్ చేసి ఈ ఆయిల్ అంతా కూడాను బాగా మరిగించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఆయిల్ అంతా కూడాను బాగా మరగనివ్వాలి. మనం వేసిన ఈ గుంట కలగరాకు రసం అంతా కూడాను మనకి ఆయిల్లో పట్టాలన్నమాట, కొంచెం కలర్ రావాలి. ఈ విధంగా అంతా కూడాను తయారు చేసుకోవాలి. ఆకంతా ఈ విధంగా మగ్గి మనకి కొంచెం బ్లాక్ కలర్గా కనిపిస్తుంది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ ఆయిల్ని బాగా చల్లారనివ్వాలి. ఈ ఆయిల్ అంతా బాగా చల్లారాక ఇప్పుడు వీటిని తీసుకోవాలన్నమాట, ఫిల్టర్ చేసుకోవాలి. ఒక గాజు బాటిల్ అయినా తీసుకోవచ్చు, లేదంటే ప్లాస్టిక్ బాటిల్ అయినా తీసుకుని మనము ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవాలి. చాలా ఈజీగానే తయారు చేసుకోవచ్చు. మనకి గుంట కలగరాకు దొరికితే చాలు, ఆయిల్ అనేది చాలా ఈజీగానే తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా అంత కూడాను తయారు చేసుకోవాలి. ఇప్పుడు మనకి గాజు బౌల్లో వేసుకుంటే చాలా ఈజీగా చాలా క్లియర్గా కనిపిస్తుంది అన్నమాట. వీటిని మనకి తలకు స్నానం చేసేటప్పుడు ముందు నైట్ బాగా తలకు పట్టించుకొని తల స్నానం చేస్తే మనకి హెయిర్ అనేది చాలా బాగా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకుని మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.